Dear students, you are most welcome to my class, that is BVSR classroom. Our topic under consideration is polymer chemistry. This polymer chemistry is meant for students pursuing third year BSc and preparing for semester 6 examinations. This polymer chemistry is included as a curriculum under paper 8A1, that is cluster, and today's discussion constitutes unit 2. And in this unit 2, we have already covered 3 parts. This is the 4th part. The slides will be in English medium. For the benefit of the student, I am planning to explain in Telugu as well as in English medium. I hope you will bear with me. I am B. Venkat Rao. I am hailing from the Department of Chemistry, Government Degree College, Ramachandrapuram. You are most welcome to my classroom. Today, we will be focusing our discussion on molecular weights of polymers. ఈ polymers ke mano separate ga molecular weights gurinchi maatladukuntam. Migilina vaatliki kaadu. For example, sulfuric acid. మాలిక్యులర్ వెయిట్ ఎంత అన్నాను అనుకోండి, ఇమీడియట్ గా మీరు 98 అని చెప్పి చెప్పేస్తారు. సోడియం క్లోరైడ్ 58.5 అని చెప్పేస్తారు. ఆక్సిజన్ 32. అలాగా ఏదైనా మాలిక్యులర్ వెయిట్ అడిగితే వెంటనే తడుముకోకుండా మీరు ఆన్సర్ చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు పాలిమర్, వీ క్యాన్ టెల్ అన్ యావరేజ్. For example, what is the molecular weight of protein anna ankonde? Protein molecular weight lakshala meda AMU units undochu, kani 5 lakshala 49000 32000 ilaaga exact value cheppo. 5 lakshala 50000 lethe 64000 80000 ee rakam oka average value cheptu untam. దానికి గల కారణాలు ఏంటి అంటే, ఈ పాలిమర్స్ తయారయ్యే విధానం మీద ఈ మాలిక్యులర్ వెయిట్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఈ మాలిక్యులర్ వెయిట్ ఏ రకంగా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పుకోవాలంటే, ప్రీవియస్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసినటువంటి పొలిమరైకరణ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి కానీ చూసినట్టయితే, డిఫరెంట్ పొలిమరైజేషన్ టెక్నిక్స్ స్టడీ చేసాం. బల్క్ అని, సస్పెన్షన్ అని, ఎమల్షన్ అని, సొల్యూషన్ అలా అలా డిఫరెంట్ టైప్స్. అందులో డిఫరెంట్ ఎక్స్టెంట్ వరకు ఈ పొలిమరైజేషన్ జరుగుతుంది అనమాట. బేసింగ్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ మోనోమర్, అలాగే అందులో ఏం సాల్వెంట్ తీసుకుంటున్నాం, ఏమేం కలుపుతున్నాం, ఎలా టెంపరేచర్ కండిషన్స్ ఏంటి, ఎలా కలియబెడుతున్నాం, స్పీడ్గానా స్లోగానా, ఇలాగ వేరు వేరు పరిస్థితుల్లో వేరు వేరు మాలిక్యులర్ వెయిట్ ఉన్నటువంటి పాలిమర్స్ ఫామ్ అవడానికి అవకాశం ఉంది. అంటే ఏంటంటే, డిఫరెంట్ కార్బన్ చైన్ లెంత్ ఉన్నటువంటి పాలిమర్స్ ఫామ్ అవుతాయి. కొన్ని సందర్భాల్లో మనకు కావలసిన విధంగా బాగా పెద్ద లెంత్ ఉన్నటువంటి కార్బన్ చైన్ ప్రిపేర్ చేయొచ్చు, లేకపోతే స్మాలర్ లెంత్ ఉన్నటువంటి పాలిమర్ తయారు చేయొచ్చు. పాలిఎథిలిన్ తీసుకున్నాం అనుకోండి, ఓకే, ఈ పాలిఎథిలిన్ ని పొలిమరైజ్ చేస్తే మనకి లో డెన్సిటీ పాలిఎథిలిన్ అని, హై డెన్సిటీ పాలిఎథిలిన్ అని రెండు రకాల పాలిఎథిలిన్ తయారవుతాయి. ఎల్డిపిఈ, హెచ్డిపిఈ అంటాం. అదే పదార్థంతో క్యారీ బ్యాగ్లు తయారు చేస్తాం, కవర్లు, ప్లాస్టిక్ కవర్లు. అలాగే అదే పదార్థంతో మళ్ళీ ఈ హార్డ్ సబ్స్టెన్సెస్ బకెట్లు, మగ్గులు, ఇవన్నీ కూడా తయారు చేసే పరిస్థితి ఉంటుంది. ఒక దాంట్లోనేమో మాలిక్యులర్ వెయిట్ చాలా తక్కువ ఉండొచ్చు, ఇంకో దాంట్లో మాలిక్యులర్ వెయిట్ ఏమో ఎక్కువగా ఉండొచ్చు. మరి సేమ్ సబ్స్టెన్స్, సేమ్ పాలిమర్, రెండాట్లోని సేమ్ అదే పాలిఎథిలిన్, హై డెన్సిటీ పాలిఎథిలిన్, లో డెన్సిటీ పాలిఎథిలిన్ అని చెప్పన్నాం. సేమ్ ఆ ఎథిలిన్ ని పొలిమరైజ్ చేస్తే పాలిఎథిలిన్ వచ్చింది, కానీ మాలిక్యులర్ వెయిట్ లో డిఫరెన్స్ వస్తుంది. ఎందుకు అంటే, ఆల్రెడీ ఆ తయారు చేసే విధానం, కంట్రోల్ చేసే విధానం వాటి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ఈ పాలిమర్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎగ్జాక్ట్గా ఇంత ఉంది అని చెప్పలేము. కానీ ఏం చెప్పగలం అంటే, ఒక యావరేజ్ మాత్రమే చెప్పగలం అనమాట. అది ఈ చాప్టర్ యొక్క
సిగ్నిఫికెన్స్, ఇవాళ మనం చెప్పుకోబోయేటటువంటి చాప్టర్ యొక్క సిగ్నిఫికెన్స్. జాగ్రత్తగా వినండి, సరిపోద్ది, వింటే మీరు డైరెక్ట్ గా రాసేయగలుగుతారు. ప్రాపర్టీస్ ఆఫ్ పాలిమర్స్ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ టు ఇట్స్ మాలిక్యులర్ వెయిట్, సైజ్ అండ్ స్ట్రక్చర్. ఆల్రెడీ నేను చెప్పింది, డ్యూరింగ్ దేర్ సింథసిస్ ద గ్రోత్ ఆఫ్ ద పాలిమర్ చైన్ ఈస్ డిపెండెంట్ అపాన్ ద అవైలబిలిటీ ఆఫ్ ద మోనోమర్స్ ఇన్ ద రియాక్షన్ మిక్స్చర్. తక్కువ మోనోమర్ అవైలబిలిటీ ఉందనుకోండి, తక్కువ మాలిక్యులర్ వెయిట్ ఉన్నటువంటి పాలిమర్, ఎక్కువ మోనోమర్ అవైలబిలిటీ ఉంటే ఎక్కువ మాలిక్యులర్ వెయిట్ ఉన్నటువంటి పాలిమర్ ఫామ్ అవడానికి అవకాశం ఉంది. థర్డ్, ద పాలిమర్ శాంపిల్ కంటైన్స్ చైన్స్ ఆఫ్ వేరియింగ్ లెంగ్త్ అండ్ హెన్స్ ఇట్స్ మాలిక్యులర్ వెయిట్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ అన్ యావరేజ్. ఒక సరాసరి అణుభారం అంటాం తప్ప ఖచ్చితంగా ఈ పాలిమర్ యొక్క అణుభారం ఇంత అని చెప్పి ఒక సంఖ్య ఇవ్వడానికి వీలు పడదు. సో ఆ రకంగా యావరేజ్ మాలిక్యులర్ వెయిట్స్ నే చెప్పగలం. కాబట్టి ఎన్ని రకాలుగా ఈ యావరేజ్ మాలిక్యులర్ వెయిట్స్ ని చెప్పగలం, వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఎన్ని మెథడ్స్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాం, ఈ విషయాలు ఇవాళ క్లాస్ లో మనం కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. యావరేజ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ పాలిమర్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ డిఫరెంట్ వేస్. ద ఇంపార్టెంట్ అమాంగ్ దెమ్ ఆర్, చూడండి ఏమేమి ఉన్నాయో, నెంబర్ యావరేజ్ మాలిక్యులర్ వెయిట్ అంటే సంఖ్యా సగటు అణుభారం, వెయిట్ యావరేజ్ మాలిక్యులర్ వెయిట్ భార సగటు అణుభారం, ఇవి రెండు మనకు వెరీ ఇంపార్టెంట్. వాటిని రెండింటిని మనం కన్సిడర్ చేస్తాం. ఈ రెండు కాకుండా ఇంకా ఉన్నాయి, కానీ ఇక్కడ ఇంకో రెండు రాసుకున్నాం చూడండి, జెడ్ యావరేజ్ మాలిక్యులర్ వెయిట్ అని, అలాగే విస్కాసిటీ యావరేజ్ మాలిక్యులర్ వెయిట్ అని చెప్పి చెప్పుకున్నాం. ఈ మాలిక్యులర్ వెయిట్స్ ఏంటి, దేనికి ఉపయోగిస్తున్నాం పాలిమర్లో అనేది ఈజీగా గుర్తుంచుకోవడం అని చెప్పి ఈ స్లైడ్ మీకు ఎగ్జిబిట్ చేస్తున్నాను. సెంటర్లో వాట్ ఈజ్ అవర్ ఎయిమ్, అవర్ ఎయిమ్ ఇస్ టు డిటర్మైన్ ద పాలిమర్ మాలిక్యులర్ వెయిట్స్. బిఫోర్ డిటర్మైనింగ్ ఎక్స్ప్రెస్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ పాలిమర్స్. సో ఈ పాలిమర్ యొక్క మాలిక్యులర్ వెయిట్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఏమేం పద్ధతులు ఉన్నాయో ఈ స్లైడ్ ఈజీగా గుర్తుంటుంది. ఒకటి, నెంబర్ యావరేజ్ మాలిక్యులర్ వెయిట్. రెండు, వెయిట్ యావరేజ్ మాలిక్యులర్ వెయిట్. మూడు, జెడ్ యావరేజ్ మాలిక్యులర్ వెయిట్. నాలుగోది, విస్కాసిటీ యావరేజ్ మాలిక్యులర్ వెయిట్ అని చెప్పి మీరు ఈ విధంగా గుర్తుంచుకోండి. ఈజీగా ఉంటుంది, ఈజీగానే జస్ట్ నేను చెప్పినప్పుడు విని రాసేయగలుగుతారు. ఆల్రెడీ మీ పక్కన చేతిలో నోట్స్ ఉంది కాబట్టి దాన్ని రెండు నా మాటల్ని ప్లస్ దాన్ని కూడా చూస్తూ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. లెట్ స్టార్ట్ విత్ నెంబర్ యావరేజ్ మాలిక్యులర్ వెయిట్, సంఖ్యా సగటు అణుభారము. ఈ నెంబర్ యావరేజ్ మాలిక్యులర్ వెయిట్ని మనం ఎంఎన్ బార్తో సూచిస్తాం. ఎంఎన్ బార్తో సూచించబడే ఈ సంఖ్యా సగటు అణుభారం ఏమిటి అంటే, సింపుల్గా ఎంఎన్ బార్ ఇజ్ ఈక్వల్ టు పాలిమర్ యొక్క భారము బై పాలిమర్లో ఉన్నటువంటి అణువుల సంఖ్య, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అంతే. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద వెయిట్ ఆఫ్ ద శాంపుల్ ఆఫ్ ఎ మ్యాక్రోమాలిక్యూల్, మ్యాక్రోమాలిక్యూల్ అంటే పాలిమర్, డివైడెడ్ బై ద టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ప్రెజెంట్ ఇన్ ద శాంపుల్. పాలిమర్ భారము వై పాలిమర్ ఈ మాలిక్యూల్స్ యొక్క సంఖ్య, దాన్నే మనం సంఖ్యా సగటు అణుభారము ఎంఎన్ బార్తో సూచిస్తున్నాం అనమాట. అంతే అయిపోయింది, మిగతా అంతా మీరు రాసుకుంటూ వచ్చేస్తారు. థర్డ్, ఇఫ్ ఎ పాలిమర్ కన్సిస్ట్ ఆఫ్ N1 మాలిక్యూల్స్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ M1 అండ్ N2 మాలిక్యూల్స్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ M2 అండ్ సో ఆన్, అంటే N1 సంఖ్యలోనేమో M1 అణుభారం గల అణువులు, అలాగే N2 సంఖ్యలోనేమో M2 అణుభారం గల అణువులు అలాగలా ఉన్నాయనుకో, చివరికి ఎంఎన్ బార్ అంటే సంఖ్యా సగటు అణుభారం ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, N1 ఇంటూ M1. N1 ఇంటూ M1 చేస్తే భారం వస్తుంది, ఆ పాలిమర్ యొక్క భారము. వెయిట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇంటూ మాలిక్యులర్ వెయిట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ వెయిట్ ఆఫ్ పాలిమర్ అన్నాం కదా, సో వెయిట్ ఆఫ్ పాలిమర్ రావాలంటే N1 ఇంటూ M1. N1 ఈజ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, M1 ఈజ్ మాలిక్యులర్ వెయిట్. ఆ రకం అంటే మొదటి రకం యొక్క పాలిమర్ యొక్క వెయిట్ కావాలి అంటే N1 ఇంటూ M1 చేయాలి. అలాగే రెండో రకం పాలిమర్ యొక్క ఈ వెయిట్ కావాలనుకోండి, భారం కావాలంటే N2 ఇంటూ M2, అలాగే N3 ఇంటూ M3, అలాగే ఎన్ని ఉంటే అన్ని డివైడెడ్ బై
ఎన్ వన్ ప్లస్ ఎన్ టూ ప్లస్ ఎన్ త్రీ ప్లస్ ఎన్ ఉంటే అన్ని ఈ మొత్తం అణువుల యొక్క సంఖ్య అన్నమాట. సేమ్ పైన రాసిందే మళ్ళీ కింద వచ్చింది. దీన్ని మనం ఇంకా కన్వీనియంట్ గా ఈ రకంగా రాసుకోవచ్చు అని చెప్పి అంటున్నాం. ఎంఎన్ బార్ ఇస్ ఈక్వల్ టు సిగ్మా ఎన్ఐ ఎం వన్ బై సిగ్మా ఎన్ఐ అనే ఫార్ములా మనకి ఫైనల్ గా వచ్చింది. దీన్ని యూజ్ చేసుకుంటాం. నాకు తెలిసినంత వరకు ఈ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ పాలిమర్స్ ని చాలా ఇంపార్టెంట్ గా చెప్తూ ఉంటాను. మీరు కూడా ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నప్పుడు ముందుగా క్వశ్చన్ పేపర్ కాకుండా ఆన్సర్ షీట్ ఇస్తారు కదా, సో ఆన్సర్ షీట్ ఇవ్వగానే మీరు ఏం చేస్తారు, జస్ట్ మీ పేరు మీ రిజిస్టర్ నెంబర్లు అవన్నీ రాస్తారు కదా, ఆ రాసిన తర్వాత ఏం చేస్తారు అనేది మీరు నిర్ణయానికి వదిలేస్తున్నాను. సో ఈ ఫార్ములా ప్రకారంగా చూడండి, వేర్ ఎన్ఐ ఈజ్ ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ ఐత్ టైప్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ ఎంఐ. ఓకే, ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఎ పాలిమర్ అబ్టైన్డ్ ఫ్రమ్ మెజర్మెంట్స్ ఆఫ్ కాలిగేటివ్ ప్రాపర్టీస్. కాలిగేటివ్ ప్రాపర్టీస్ గురించి మీరు సెకండ్ ఇయర్లో చదివినట్టున్నారు ప్రీవియస్ ఇయర్లో. ఆ కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటే దోజ్ ప్రాపర్టీస్ విచ్ డిపెండ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్. సొల్యూట్ కణాల మీద మాత్రమే ఆధారపడేటటువంటి ధర్మాలను ఈ కణాధార ధర్మాలు కాలిగేటివ్ ప్రాపర్టీస్ అని చెప్పి పిలుస్తామని చెప్పి అప్పుడు మనం చెప్పుకున్నాం. ఓకే, సచ్ యాజ్ ఆస్మాటిక్ ప్రెషర్. మీ కాలిగేటివ్ ప్రాపర్టీస్ నాలుగు అని తెలుసు. వాట్ ఆర్ దోజ్ ఫోర్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటే రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, ఓకే, తర్వాత ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్, అలాగే ఆస్మాటిక్ ప్రెషర్. ఓకే, సో ఇస్ ద నెంబర్ యావరేజ్ మాలిక్యులర్ వెయిట్. సో ఆస్మాటిక్ ప్రెషర్ లాంటి కాలిగేటివ్ ప్రాపర్టీస్ ద్వారా మనం క్యాలిక్యులేట్ చేసేటటువంటి మాలిక్యులర్ వెయిట్ ఏదవుద్ది, నెంబర్ యావరేజ్ మాలిక్యులర్ వెయిట్ అవుతుంది. దిస్ ఈజ్ బికాస్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ డిపెండ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్ రాదర్ అపాన్ దేర్ మాసెస్ అండ్ ఆల్ పార్టికల్స్ వెదర్ హెవీ ఆర్ లైట్ మేక్ ఈక్వల్ కంట్రిబ్యూషన్స్. కాలిగేటివ్ ప్రాపర్టీస్ కణాధార ధర్మాలు దేని మీద డిపెండ్ అయి ఉంటాయని చెప్పుకున్నామండి, కేవలం కణాల సంఖ్య మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటాయి. రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ సాపేక్ష రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అండ్ ఆస్మాటిక్ ప్రెషర్. అది వేరే టాపిక్ అనుకోండి. సో దాని నుంచి మనం పొందేటటువంటి మాలిక్యులర్ వెయిట్ ఎటువంటిది వస్తుందంటే నెంబర్ యావరేజ్ మాలిక్యులర్ వెయిట్ ఎంఎన్ బార్ వస్తుందని చెప్పి గుర్తుంచుకోండి. రెండో రకం ఏంటి, వెయిట్ యావరేజ్ మాలిక్యులర్ వెయిట్. వెయిట్ యావరేజ్ మాలిక్యులర్ వెయిట్ అంటే భార సగటు అణుభారము ఎండబ్ల్యూ బార్. ఇది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఇది భారం మీద ఆధారపడి ఉంటుంది అంతే తప్ప సంఖ్య మీద కాదు, భారం మీద ఆధారపడి ఉంటుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ ద మాసెస్ రాదర్ ద నెంబర్ ఆఫ్ ద గ్రూప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ హ్యావింగ్ పర్టిక్యులర్ మాలిక్యులర్ వెయిట్. దేర్ఫర్ ఇన్ ద యావరేజ్ ప్రాసెస్ the molecular weight m of each group of molecules is multiplied by the weight of that species and not with the number as was done in the previous case and dividing the figure so obtained by the total mass of all the species. Okay, ikkada edaina kaanivandi mwr weight average molecular weight anedi ela vastundi ante aa rakapu polymer yokka bharamu ఓకే ఇంటూ అణుభారము బై భారము, భారము ఇంటూ అణుభారము బై భారము. సో అలా చేస్తే మనకి ఫైనల్గా ఎండబ్ల్యూ బార్ వస్తుంది. ఎం వన్ ఇంటూ ఎం వన్ ప్లస్ ఎం టూ ఇంటూ ఎం టూ ప్లస్ ఎం త్రీ ఇంటూ ఎం త్రీ, అంటే మొదట చెప్పేదేమో స్మాల్ ఎమ్ తర్వాత చెప్పేదేమో క్యాపిటల్ ఎమ్, డివైడెడ్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ ప్లస్ ఎం త్రీ ప్లస్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అంటే ఇవన్నీ కూడా స్మాల్ ఎమ్ అంటే భారం అన్నమాట. సో అంటే ఏంటి, ఆ పాలిమర్ యొక్క భారము ఇంటూ అణుభారము ప్లస్ రెండో పాలిమర్ యొక్క భారము ఇంటూ అణుభారము ప్లస్ మూడో పాలిమర్ యొక్క భారము ఇంటూ అణుభారము, అలా చేసిన తర్వాత దేంతో డివైడ్ చేస్తున్నాం, మనం మొత్తం భారంతో డివైడ్ చేస్తున్నాం. Thus, weight average molecular weight gives representation to various molecular species in proportion to their weights in the given material. So, aa padarthamlo aa padartham ante aa polymer lo
ఆ రకమైనటువంటి పాలిమర్ వాటి యొక్క భారాలకి ప్రపోర్షనేట్ గా ఉండేలాగా మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి దీన్ని మోర్ ప్రాబబుల్ మాలిక్యులర్ వెయిట్ గా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే భారం అనేది ఎలా వస్తుందంటే భారము ఇజ్ ఈక్వల్ టు ఏదైనా పదార్థం యొక్క భారము లేదా ఇక్కడ పాలిమర్ యొక్క భారము ఇజ్ ఈక్వల్ టు అణుభారం ఇంటూ ఆ మాలిక్యూల్స్ సంఖ్య, అంటే ఎన్ని మాలిక్యూల్స్ ఉంటే అన్ని మాలిక్యూల్స్ ఇంటూ దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ తో మల్టిప్లై చేస్తే వచ్చేటటువంటి వాల్యూనే మనం వెయిట్ అని చెప్పుకోవచ్చు. ఓకే చూడండి, ఇక్కడ అదే విషయాన్ని ఇక్కడ నోట్ చేసాం. ఇఫ్ N1, N2, ఎట్సెట్రా ఆర్ ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ హ్యావింగ్ మాసెస్ M1, M2, ఎట్సెట్రా, దెన్ M1 అంటే మొదటి పాలిమర్ యొక్క భారము ఇజ్ ఈక్వల్ టు మొదటి పాలిమర్ యొక్క కణాల సంఖ్య ఇంటూ దాని యొక్క అణుభారము. అలాగే రెండోది M2, స్మాల్ M2 ఇజ్ ఈక్వల్ టు N2 ఇంటూ క్యాపిటల్ M2 ఎట్సెట్రా. సో ఈ విలువల్ని మనం ఈ కింద అంటే పైన రాస్తున్నటువంటి ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, సబ్స్టిట్యూట్ చేస్తే ఎండబ్ల్యూ బార్ ఇజ్ ఈక్వల్ టు N1 ఇంటూ క్యాపిటల్ M1 ఇంటూ క్యాపిటల్ M1 వస్తుంది, ప్లస్ N2 ఇంటూ క్యాపిటల్ M2 ఇంటూ క్యాపిటల్ M2, అలాగే ప్లస్ N3 ఇంటూ క్యాపిటల్ M3 ఇంటూ క్యాపిటల్ M3 వస్తుంది, ప్లస్ అలా ఎన్ని ఉంటే ఎన్ని రకాల పాలిమర్స్ ఉంటే అన్ని రకాలు డివైడెడ్ బై మళ్ళీ ఏమవుతుంది మరి N1 ఇంటూ క్యాపిటల్ M1. N1 ఇంటూ క్యాపిటల్ M1 అంటే ఏమొస్తుంది వాల్యూ ఇక్కడ, మొదటి పాలిమర్ యొక్క భారము, అలాగే ప్లస్ రెండవ పాలిమర్ యొక్క భారము, మూడవ పాలిమర్ యొక్క భారము. అంటే మొత్తంగా మనం చేసేది ఏంటి అంటే మొదటి పాలిమర్ యొక్క భారము ఇంటూ అణుభారము, అలాగే రెండవ పాలిమర్ యొక్క భారము ఇంటూ అణుభారం, మూడవ పాలిమర్ యొక్క భారము ఇంటూ అణుభారం డివైడెడ్ బై మొత్తం భారము. ఆ చేస్తే మనకు ఫైనల్ గా వచ్చేటటువంటిది ఈ వెయిట్ యావరేజ్ మాలిక్యులర్ వెయిట్. ఎండబ్ల్యూ బార్ ఇజ్ ఈక్వల్ టు సేమ్ పైదాన్నే మళ్ళీ రాశాను, N1 ఇంటూ M1 స్క్వేర్ ప్లస్ N2 ఇంటూ M2 స్క్వేర్ ప్లస్ N3 ఇంటూ M3 స్క్వేర్, అలాగే డివైడెడ్ బై వెయిట్ తో మనం డివైడ్ చేస్తాం, N1 M1 ప్లస్ N2 M2 ప్లస్ N3 M3 ఎట్సెట్రా ఎట్సెట్రా. దట్ విల్ బి ఈక్వల్ టు మనకు ఫైనల్ గా ఈ సింప్లిఫైడ్ ఫార్ములా వచ్చింది. ఇంతవరకు మీరు మాలిక్యులర్ వెయిట్ గురించి అడిగితే రాస్తారు, చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అంటున్నాం కదా. ఫ్రమ్ అబోవ్ ఈక్వేషన్స్ ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్ ఎండబ్ల్యూ బార్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఎంఎన్ బార్. సో మ్యాథమెటికల్ గా చూస్తే అర్థమవుతుంది ఎండబ్ల్యూ బార్ విలువ ఎక్కువ వస్తుంది అని చెప్పి, కొంచెం ఎక్కువ వస్తుంది ఎందుకంటే ఎంఎన్ బార్ మీరు ఎలా క్యాల్కులేట్ చేసినా సరే. మాలిక్యులర్ వెయిట్ డిటర్మైన్డ్ బై మెథడ్స్ విట్ యూటిలైజ్ ప్రాపర్టీస్ డిపెండెంట్ ఆన్ ద మాస్ ఆఫ్ పార్టికల్స్ ఆర్ వెయిట్ యావరేజ్ మాలిక్యులర్ వెయిట్. సో ఎప్పుడైతే మనం ఈ మాలిక్యులర్ వెయిట్ డిటర్మినేషన్ని మాస్ ఆఫ్ ద పార్టికల్స్ ఆధారంగా డిటర్మైన్ చేస్తామో అప్పుడు ఫైనల్గా మనకు వచ్చేటటువంటి ఈ మాలిక్యులర్ వెయిట్ ఏమవుతుందంటే వెయిట్ యావరేజ్ మాలిక్యులర్ వెయిట్ అవుతుంది. ఏమక్కర్లేదు, మీరు ఈ పదం కనపడుతుంది ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో, యాజ్ ఇట్ ఈస్గా నెంబర్ యావరేజ్ అడిగారా వెయిట్ యావరేజ్ అడిగారా చూడండి, యాజ్ ఇట్ ఈస్గా తీసుకెళ్ళి అక్కడ అలాగా రిప్రజెంట్ చేయండి, రాసుకుంటూ వచ్చేయండి సరిపోతుంది. తర్వాతది డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ పాలిమర్, పాలిమర్ యొక్క అణుభారాన్ని నిర్ణయించుట లేదా లెక్కించుట, పాలిమర్ యొక్క అణుభారాన్ని లెక్కించుట లేదా నిర్ణయించుట. ఈ పాలిమర్ యొక్క అణుభారాన్ని నిర్ణయించడానికి మూడు పద్ధతులు మెయిన్గా ఉపయోగిస్తున్నాం. ఆ మూడు పద్ధతులు ఏంటో చూడండి, ఆస్మోమెట్రీ లేదా ఆస్మాటిక్ ప్రెషర్ మెథడ్, తెలుగులో కూడా ఆస్మామెట్రీ అంటాం, రెండోది విస్కామెట్రీ విస్కాసిటీ మెథడ్ అని చెప్పి అంటున్నాం, మూడోది ఏమో లైట్ స్కాటరింగ్ మెథడ్. ఈ మూడు మెథడ్స్ మనకి సిలబస్లో ఉన్నాయి. ఈ మూడు మెథడ్స్ని ఉపయోగించి మనం పాలిమర్ యొక్క మాలిక్యులర్ వెయిట్ని డిటర్మైన్ చేస్తామని చెప్పి చెప్పుకుంటున్నాం. అయితే ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ ఏ రకంగా అడుగుతున్నారు అంటే వాట్ ఈజ్ పాలిమర్ మాలిక్యులర్ వెయిట్ అని చెప్పి అడిగి ఏదో ఒక పద్ధతి, ఎక్స్ప్లెయిన్ ద డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ పాలిమర్ బై యూజింగ్ విస్కామెట్రీ. ఓకే, పాలిమర్ యొక్క అణుభారం అనగానేమి,
విస్కామెట్రీ విధానం ద్వారా పాలిమర్ యొక్క అణుభారాన్ని ఏ విధంగా నిర్ణయిస్తారో పటం సహాయంతో రాయండి లేకపోతే వివరించండి అలా అడుగుతారు. 10 మార్క్స్ క్వశ్చన్ అవుతుంది. సో కంపల్సరీ ఈ మూడు ప్రిపేర్ అవ్వాలి తప్పదు. మాలిక్యులర్ వెయిట్లో 2 రకాలు ప్రిపేర్ అవుతారు, నెంబర్ యావరేజ్, వెయిట్ యావరేజ్. దానికి లింకప్ చేస్తూ ఈ మూడాటిలో ఏదో ఒకటి ఎస్ఏ క్వశ్చన్గా గ్యారంటీగా మనకి ఎగ్జామ్ పేపర్లో ఉంటుంది. సో దీని మీద కంపల్సరీగా మీరు 10 మార్క్స్ ఆశలు పెట్టుకుని ఎగ్జామ్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. అదే సేమ్ డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్స్ ఆఫ్ పాలిమర్, పాలిమర్ యొక్క అణుభారాలను కనుగొనుట. దేర్ ఆర్ సెవరల్ మెథడ్స్ ఫర్ ద డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్స్ ఆఫ్ మ్యాక్రో మాలిక్యూల్స్. అమాంగ్ దెమ్ ద ఇంపార్టెంట్ వన్స్ ఆర్, ముఖ్యమైనవి సిలబస్లో ఇచ్చారు, చాలా రకాలు ఉండొచ్చు కానీ మనకి సిలబస్లో ఉన్న వాటి మీద ఫోకస్ పెడతాం. ఆస్మామెట్రీ మెథడ్ లేదా ఆస్మామెట్రీ అని చెప్పి పిలుస్తాం, ఆస్మాటిక్ ప్రెషర్ను ఉపయోగిస్తారు అక్కడ. రెండవది విస్కాసిటీ మెథడ్ లేదా విస్కామెట్రీ అని పిలుస్తున్నాం. మూడవది లైట్ స్కాటరింగ్ మెథడ్. ఓకే ఓకే, ఆ లైట్ స్కాటరింగ్ మెథడ్, లైట్ స్కాటరింగ్ని ఉపయోగిస్తూ మనం పాలిమర్ యొక్క మాలిక్యులర్ వెయిట్ని డిటర్మైన్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఈ మూడు పద్ధతులు, ఓకే, ఆస్మాటిక్ పీడన పద్ధతి, అలాగే స్నిగ్ధత పద్ధతి, మరియు మూడవది వచ్చి కాంతి పరీక్షిప్త పద్ధతి. కాంతి పరీక్షిప్త పద్ధతి ఎక్కువగా ఈ మధ్య అడగకపోయినా కానీ ఏమో ఈసారి అడగొచ్చు కదా, అందు గురించి ఏంటంటే ఇది కూడా ప్రాక్టీస్ చేసి ఉంచండి. వన్ బై వన్ నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఒక్కొక్క మెథడ్. ఎన్ని మెథడ్స్ అయితే అన్ని మెథడ్స్ ఈ క్లాస్లో కంప్లీట్ చేస్తాను. ఆస్మాటిక్ ప్రెషర్ మెథడ్ ఫర్ ద డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ పాలిమర్. నోట్స్ కానీ మీ దగ్గర ఉంటే ఆ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ నేను చెప్పే డయాగ్రాము మీకు ఏది ఈజీగా ఉంటే ఆ డయాగ్రామ్ని యూజ్ చేద్దరు. కానీ ద సొల్యూషన్ ఆఫ్ ఏ పాలిమర్ టేకెన్ ఇన్ ఏ సూటబుల్ సాల్వెంట్ ఈ సబ్జెక్టెడ్ టు ద ఫినామినన్ ఆఫ్ ఆస్మాసిస్ అండ్ ఆస్మాటిక్ ప్రెషర్ పై ఇన్ డిటర్మైన్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆస్మామీటర్. సో ఇందులో ఏం చేస్తున్నామండి, ముందుగా పాలిమర్ ద్రావణాన్ని ఈ ఆస్మాసిస్ ప్రక్రియకు గురి చేస్తాం. ఆస్మాసిస్ ప్రక్రియకు గురి చేస్తే దాని నుంచి ఆస్మాటిక్ పీడనం వస్తుంది. ఆస్మాటిక్ పీడనం పై విలువ ఆధారంగా మనం ఫైనల్గా పాలిమర్ యొక్క అణుభారాన్ని నిర్ణయించే పద్ధతిని ఆస్మాటిక్ ప్రెషర్ మెథడ్ లేదా ఆస్మామెట్రీ అని చెప్పి పిలుస్తాం. అయితే ప్రీవియస్ క్లాసెస్లో ఈ ఆస్మాసిస్ అంటే ఏంటి, ఆస్మాటిక్ ప్రెషర్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిందే కాదన్నా, అయినా ఒక్కసారి జస్ట్ రివైజ్ చేసుకుందాం. ఆస్మాసిస్ అంటే ఏంటి అంటే సాల్వెంట్ లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్కి మైగ్రేట్ అయ్యే ప్రక్రియని ఆస్మాసిస్ అంటాం. అంటే ద్రావణి మాత్రమే, ద్రావణి తక్కువ గాఢత ఉన్నటువంటి ప్రదేశాల నుంచి ఎక్కువ గాఢత ఉన్నటువంటి ప్రదేశంలోకి మైగ్రేట్ అవడాన్ని, ప్రయాణించడాన్ని ఆస్మాసిస్ అంటాం. అయితే ఇక్కడ ఈ ఆస్మాసిస్ జరగాలి అంటే ఉన్నటువంటి కండిషన్ ఏంటంటే ఆ రెండు ద్రావణాలు ఒక సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ చేత సెపరేట్ చేయబడి ఉండాలి. దాన్నే సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ అంటే తెలుగులో అర్ధ ప్రవేశ్యపు పొర. అర్ధ ప్రవేశ్యపు పొర ద్వారా ఈ రెండు ద్రావణాలని సపరేట్ చేసి ఉంచుతాం. ఆ రెండు ద్రావణాలని సపరేట్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఈ ఆస్మాటిక్ ప్రక్రియలో ఈ తక్కువ గాఢత ఉన్నటువంటి ప్రదేశం నుంచి ద్రావణి ఎక్కువ గాఢత ఉన్నటువంటి ప్రదేశంలోకి ప్రయాణించడం జరుగుతుంది. ఈ ప్రక్రియ ఎక్కువగా మొక్కల్లో జరుగుతుంది. అందుగురించి ఎక్కడో భూమి లోపల వేళ్ళ చివరి నుంచి ఉన్నటువంటి ఆ నీరుని పైన చిట్ట చివరి ఆకు వరకు చేరవేస్తుంది అంటే మొక్క, దానికి కారణం ఈ ఆస్మాసిస్ అని చెప్పి మీ అందరికీ చాలామందికి తెలుసు. ఓకే, సో ఆ డయాగ్రామ్ను ఒకసారి మీకు ఏ డయాగ్రామ్ నచ్చితే ఆ డయాగ్రామ్ ప్రాక్టీస్ చేద్దరు. కానీ మళ్ళీ బ్యాక్ వద్దాం. ఇది ఒక ఇది ఇంకా సింపుల్గా ఉందని చెప్పి ఈ డయాగ్రామ్ మీకు ఇక్కడ రిప్రజెంట్ చేశాను చూడండి. ఇదేమో రైట్ సైడ్ కంటైనర్లోనేమో ప్యూర్ సాల్వెంట్ తీసుకున్నాం. సో మీ చేతిలో ఉన్న డయాగ్రామ్ ఇది ఒకటే, మీరేమీ కంగారు పడద్దు.
ఇందులోనేమో పాలిమర్ సొల్యూషన్ తీసుకున్నాం. ఓకే, ఇది క్యాపిలరీ ట్యూబ్ కి బిగించబడి ఉంది. ఈ రెండింటిని సెపరేట్ చేసేదాన్ని మనం సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ అన్నాం, అర్ధ ప్రవేశ్యపు పొర. ఈ సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ అనేది కొలాడియన్ సొల్యూషన్తో కానీ లేదా యానిమల్ బ్లాడర్తో కానీ ఇంకా లేదా పొటాషియం ఫెర్రోసైనైడ్ లాంటి పదార్థాలతో కానీ తయారు చేస్తారు అన్నమాట. సో దానికి ఉన్నటువంటి గుణం ఏంటంటే ఈ సాల్వెంట్ కణాలని సొల్యూషన్లోకి వెళ్ళనిస్తుంది తప్ప ఈ సొల్యూషన్లో ఉన్నటువంటి కణాలను మళ్ళీ బ్యాక్ ఇందులోకి రానివ్వదు. సో అది దీని యొక్క గుణం. సో ఇప్పుడు ఆస్మాసిస్ అంటే ఏంటంటే ప్యూర్ సాల్వెంట్ నుంచి అంటే తక్కువ గాఢత, ఇక్కడ ప్యూర్ సాల్వెంట్ అంటే కాన్సన్ట్రేషన్ ఏమీ ఉండదు, తక్కువ గాఢత నుంచి సాల్వెంట్ ఎక్కువ గాఢత అంటే సొల్యూషన్ కదా ఇది, గాఢత ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ గాఢతలోకి మైగ్రేట్ అయ్యే ప్రక్రియను మనం ఆస్మాసిస్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, సో ఈ ఆస్మాసిస్ ప్రక్రియ ద్వారా ఎలాగా చేయవచ్చో చూద్దాం. ముందుగా చూడండి, ఈ ప్యూర్ సాల్వెంట్ ఈ రెండు కూడా ఇనీషియల్గా ఒకే లెవెల్లో ఉన్నాయని చెప్పి ఊహించండి. ఆస్మాసిస్ స్టార్ట్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ప్యూర్ సాల్వెంట్లో ఉన్న కణాలు ఏం చేస్తున్నాయి, ఇందులోకి మైగ్రేట్ అవుతున్నాయి కదా, కాబట్టి ఈ లెవెల్ గ్రాడ్యువల్గా తగ్గుతుంది. మరి ఇందులో ఉన్నటువంటి ఈ ప్యూర్ సాల్వెంట్లో కణాలు ఇందులోకి వెళ్ళడం వలన ఈ లెవెల్ అంటే ఈ క్యాపిలరీ ట్యూబ్లో గ్రాడ్యువల్గా కొంచెం పైకి రావడం అనేది జరుగుతుంది. ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ ఏదైతే జనరేట్ అయిందో దాన్ని మనం ఇక్కడ హెచ్తో చూపించుకున్నాం, అది వేరే విషయం అనుకోండి. అయితే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇలాగ ఈ జరిగిపోతూ ఉంటుంది ఏది, ఆస్మాసిస్, ఇందులోంచి ఇందులోకి ఇలా మైగ్రేట్ అవడం వల్ల ఇది ఇలాగ వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. అట్ ఈక్విలిబ్రియం మనం ఏం చేస్తామంటే దీని మీద కొంత ఒత్తిడిని కలగజేస్తాం. ఎంత ఒత్తిడిని కలగజేస్తామంటే ఆస్మాసిస్ ప్రాసెస్ ఆగిపోయేంత ఒత్తిడిని కలగజేస్తాం. ఓకే, సో ఏ ప్రెషర్ ఈజ్ అప్లైడ్ ఆన్ దిస్. హౌ మచ్ ఆఫ్ ప్రెషర్ ఈజ్ అప్లైడ్? జస్ట్ ఎనఫ్ టు స్టాప్ ద ప్రాసెస్ ఆఫ్ ఆస్మాసిస్. ఓకే, ఈ ఆస్మాసిస్ స్టాప్ అయ్యడానికి కావాల్సినటువంటి పీడనాన్ని మనం ఏదైతే అప్లై చేస్తామో దాన్నే ఏమని పిలుస్తాం అంటే ఆస్మాటిక్ ప్రెషర్ అని చెప్పి పిలుస్తాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆస్మాటిక్ ప్రెషర్. సో ఆస్మాటిక్ ప్రెషర్ని ఉపయోగించి మనం ఈవేళ పాలిమర్ యొక్క మాలిక్యులర్ వెయిట్ని డిటర్మైన్ చేయడానికి ట్రై చేద్దాం. ఒకసారి ఇప్పుడు బ్యాక్కి వస్తాం. చూడండి, ఇది ఆస్మాటిక్ ప్రెషర్ మెథడ్ ఫర్ ద డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ పాలిమర్. ద సొల్యూషన్ ఆఫ్ ఎ పాలిమర్ టేకెన్ ఇన్ ఏ సూటబుల్ సాల్వెంట్ ఈ సబ్జెక్టెడ్ టు ద ఫినామినన్ ఆఫ్ ఆస్మాసిస్ అండ్ ఆస్మాటిక్ ప్రెషర్ పై ఈజ్ డిటర్మైన్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆస్మామీటర్. ఇప్పుడు చూపించినటువంటి ఇన్స్ట్రుమెంట్ పేరే ఆస్మామీటర్. అది ఎలా వర్క్ చేస్తుంది అనేది చూడండి. మీ దగ్గర ఏదైతే నోట్స్ ఉందో ఆ నోట్స్లో ఉన్నది రాయండి, అది ఈజీగా ఉందంటే ఏదైనా పర్లేదు, ఇది అది ఒకటే. An osmometer consists of a small glass or stainless steel chamber fitted at the top with a uniform graduated capillary tube. Paina capillary tube untundi ani cheppanam kada, keshnalika. Okay. And a cellophane membrane at the bottom. The chamber is filled with the solution of the polymer up to the lower end of the capillary, which is then fixed on a perforated support in a large container containing the solvent. So solvent ఉన్నటువంటి కంటైనర్లో ఈ ముందుగా పాలిమర్ సొల్యూషన్తో నింపబడినటువంటి కంటైనర్ని ఉంచుతాం. When osmotic equilibrium is attained, osmotic pressure is determined from the rise in level of the solution in the capillary. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సో ఇప్పుడు ఇందులోంచి ఇందులోకి వెళ్తుందండి ప్యూర్ సాల్వెంట్, ఇందులోంచి పాలిమర్లోకి వెళ్తుంది. ఇక్కడ ఈ హైట్ ఏమో పెరిగింది, ఆ హైట్ పెరగకుండా ఆస్మాసిస్ ఆగిపోవడానికి కావాల్సినటువంటి ప్రెషర్నే ఆస్మాటిక్ ప్రెషర్ అన్నాం, దాన్నే ఆస్మాసిస్ అంటాం. అలా కాకుండా నువ్వు ఇంకా ఎక్కువ ప్రెషర్ కలెక్ట్ చేసావనుకో ఏమవుద్దంటే అప్పుడు పాలిమర్ సొల్యూషన్ నుంచి ఇందులోకి మైగ్రేట్ అవ్వడం మొదలవుద్ది అనమాట, దాన్నే ఆర్ఓ అంటారు. అదే రివర్స్ ఆస్మాసిస్, మనం మంచినీళ్ళు ఇది అవుతున్నాం కదా ఆ ప్రాసెస్, ఈ ఆస్మాసిస్కి రివర్స్, దట్ ఈస్ రివర్స్ ఆస్మాసిస్. వీలైతే అది కూడా స్టడీ చేయండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫ్రమ్ దిస్ ఆస్మాటిక్ ప్రెషర్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ పాలిమర్ క్యాన్ బి నోన్ ఫ్రమ్ ద వాన్ హాఫ్ ఈక్వేషన్. వాన్ హాఫ్ ఈక్వేషన్
ఈవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ చదివారు కదా, గ్యాషియస్ స్టేట్ లో అదే మళ్ళీ ఈక్వేషన్ ఇక్కడ వచ్చింది. ఫైవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అన్నాం, లేదా ఫైవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎస్టీ, ఎస్ అన్న ఆర్ అన్న కాన్స్టెంట్. అది ఆర్ అంటేనేమో గ్యాస్ కాన్స్టెంట్ అంటాం, ఎస్ అంటేనేమో సొల్యూషన్ కాన్స్టెంట్ అన్నాం. ఒకవేళ అంటే ఎందుకంటే తెలుగు మీడియంలో ఎస్ ఉంది, అదేంటి ఇక్కడ ఆర్ ఉంది అక్కడ ఎస్ ఉంది అని చెప్పి అనుకుంటారని అలా చెప్తున్నాను. సో ఫైవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ, లేదా పై ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై వి ఆర్టీ అవుతుంది. ఓకే, వేర్ పై ఈజ్ ఈక్వల్ టు ఆస్మాటిక్ ప్రెషర్, ఎన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ తెలుసు, ఆర్ ఈజ్ ఈక్వల్ టు సొల్యూషన్ కాన్స్టెంట్. అది మీ నోట్స్ లో ఎస్ అని ఉంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు కూడా సొల్యూషన్ కాన్స్టెంటే అవుతుంది. ఓకే, కానీ మనకు తెలిసిన విషయం ఏంటంటే, సిన్స్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ద పాలిమర్ ఇన్ గ్రామ్స్ బై మాలిక్యులర్ వెయిట్ అని తెలుసు, స్మాల్ డబ్ల్యూ బై క్యాపిటల్ ఎం. సో ఆ విషయాన్ని అందులో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ ఆఫ్ ఎన్ ఇన్ ద అబోవ్ ఈక్వేషన్, అంటే ఏ ఈక్వేషన్? అబోవ్ ఈక్వేషన్ అంటే ఫై ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై వి ఆర్టీ. సో ఆ ఈక్వేషన్ లో ఆ డబ్ల్యూ బై ఎంని సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, దెన్ వాట్ హ్యాపెన్స్ టు ఫై వాల్యూ? ఫై ఈజ్ ఆస్మాటిక్ ప్రెషర్, ఫై ఈజ్ ఈక్వల్ టు స్మాల్ డబ్ల్యూ బై క్యాపిటల్ ఎం ఇంటూ 1 బై వి ఆర్టీ, దట్ విల్ బి ఈక్వల్ టు స్మాల్ డబ్ల్యూ బై వి ఇంటూ ఆర్టీ బై క్యాపిటల్ ఎం, దట్ విల్ బి ఈక్వల్ టు సిఆర్టీ బై ఎం. ఎందుకు అంటే ఆల్రెడీ డబ్ల్యూ బై ఎం ఇస్ నథింగ్ బట్ ఎన్ అని తెలిసింది, సో ఎన్ తీసేసి డబ్ల్యూ బై ఎం పెట్టుకున్నాం ఇంటూ 1 బై వి ఆర్టీ అయింది. కానీ మనకు తెలిసిన విషయం ఏంటంటే, వెయిట్ బై వాల్యూమ్ ఇజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్, పదార్థం యొక్క భారము బై ఘన పరిమాణము అనేది ఆ పదార్థం యొక్క లేదా ఆ ద్రావణం యొక్క గాఢత అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఆ పదార్థం యొక్క గాఢత, పదార్థం యొక్క గాఢత అంటే దేనితో సూచిస్తున్నాం మనం? సితో సూచిస్తున్నాం అని చెప్పి తెలిసింది. ఇదిగో మనకి ఇక్కడ సి ఉంది. సో పై ఈజ్ ఈక్వల్ టు స్మాల్ డబ్ల్యూ బై క్యాపిటల్ ఎం ఇంటూ 1 బై వి ఆర్టీ, దట్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ డబ్ల్యూ బై వి ఇంటూ ఆర్టీ బై క్యాపిటల్ ఎం, దట్ ఈజ్ ఈక్వల్ టు సిఆర్టీ బై ఎం అవుతుంది. వేర్ సి ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై వాల్యూమ్, ఇప్పుడే చెప్పాను, ఈజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద పాలిమర్ సొల్యూషన్ ఇన్ గ్రామ్స్ పర్ లీటర్. ఓకే, ద అబోవ్ ఈక్వేషన్ మే ఆల్సో బి రిటన్ యాజ్, కొంచెం మార్చండి, కొంచెం మార్చడం అంటే సిని అవతల తీసుకురండి. సిని అవతల తీసుకొస్తే ఏమవుద్ది? ఫైవ్ బై సి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ బై ఎం అవుతుంది. ఫైవ్ బై సి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ బై ఎం. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఆర్ అనేది కాన్స్టెంట్, ఈ ప్రయోగం అంతా మనం కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర చేస్తున్నాం, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ ఆల్సో ఏ కాన్స్టెంట్, ఈ మూడు కాన్స్టెంట్ కాబట్టి ఫైవ్ బై సి వాల్యూ కూడా కాన్స్టెంట్ అవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి అకార్డింగ్ టు విచ్ ఫైవ్ బై సి షుడ్ బి ఏ కాన్స్టెంట్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. దాని వలన మనం ఫైవ్ బై సికిని సికి మధ్య గ్రాఫ్ కానీ గీస్తే ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. ఆ స్ట్రైట్ లైన్ మనం ఎక్స్ట్రాపోలేట్ చేసామనుకోండి, ఎక్కడైతే అది ఇంటర్సెప్ట్ వస్తుందో దాన్ని వాల్యూని తీసుకుంటాం, ఆ వాల్యూ నుంచి మాలిక్యులర్ వెయిట్ని పొందుతాం. సో దిస్ ఈజ్ ఆస్మాటిక్ ప్రెషర్ మెథడ్ ఫర్ ద డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఏ పాలిమర్. సో సింపుల్గా